హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాస్కర్ వేమగంటి ట్రావెల్ అండ్ ఫుడ్. ఈరోజు ఈ బ్లాగ్లో వైజాగ్లో చూడాల్సిన ప్రదేశాలన్నీ షూట్ చేసి మీకోసం అప్లోడ్ చేస్తున్నా. వైజాగ్లోని ద్వారకా బస్ స్టేషన్లో దిగిన తర్వాత ఒక లాడ్జ్ తీసుకున్నా. లాడ్జ్ తీసుకొని ఫ్రెష్ అయిన తర్వాత బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుందామని చూస్తున్నా సిటీ మొత్తం తిరగడానికి. అంతలోనే ఒక ఆటో డ్రైవర్ వచ్చిండు, ఆయన పేరు అప్పారావుట. వచ్చి సార్ ఆటో కావాలంటే కావాలి బాబాయ్, ఇట్లా వైజాగ్ మొత్తం ఇట్లా తిప్పాలి, అంటే చూడాల్సిన ప్రదేశాలు తిప్పాలి, నేను వీడియో షూట్ చేసుకుంటా అని చెప్పిన. ఇవేవి తిరగాలంటే ఇవి ప్లేసులు కొన్ని చెప్పిన, ఫిషింగ్ యార్డు, కైలాసగిరి బీచ్లు, రామానాయుడు స్టూడియో, ఈ సబ్మిరేట్ లెవెన్ తిరగాలి అని చెప్తే అమౌంట్ 2000 రూపాయలు అని చెప్పిండు బాబాయ్. అంటే బాబాయ్ది ఆటో 2000 రూపాయలు అని చెప్తే అంత బడ్జెట్ లేదు బాబాయ్, నాకు అక్కడ నువ్వు చూసి చెప్పు బాబాయ్ అని చెప్తే నువ్వే చెప్పు అన్నాడు. 1000 రూపాయలు ఇస్తా బాబాయ్ అని అన్న, 1000 రూపాయలు కాదు కానీ 1500 రూపాయలు ఇచ్చాయి పోదామని చెప్పిండు. 1500 కాదు బాబాయ్, లాస్ట్ 1300 తీసుకోండి అని చెప్పుడుతోనే ఓకే సరే వెళ్దాం పా అన్నాడు. వైజాగ్లో జగదాంబ సెంటర్ దగ్గరలో ఉన్న గణేష్ హోటల్లో హోటల్ గారు తీసుకెళ్ళిండు. ఇలా టిఫిన్ బాగుంటుంది టిఫిన్ చేయని చెప్పిండు. టిఫిన్ చేసిన వాస్తవానికి టిఫిన్ కూడా బాగున్నది, నాకు నచ్చింది. జగదాంబ సెంటర్ దగ్గర గణేష్ అనే హోటల్ ఉంటుంది, అందులో తిన్నా. ఫస్ట్ అయితే ఫిషింగ్ యార్డ్ షూట్ చేసిన. ఫిషింగ్ యార్డ్లో ఉన్న రకరకాల చేపలు, అక్కడ జనాలు, వాళ్ళు జరిగే వాళ్ళు చేసే పనులు, అంటే ఫిషింగ్ యార్డ్లో ఉన్నాయన్నీ షూట్ చేసి పెట్టిన. దాని తర్వాత డైరెక్ట్ రామానా స్టూడియో పోయినాం. రామానా స్టూడియోలో షూట్ చేసిన, కాకపోతే సపరేట్ బ్లాగ్ చేసిన, అది సపరేట్ మళ్ళీ అప్లోడ్ చేస్తా, అది కూడా చూడండి. దాని తర్వాత రిషికొండ బీచ్కి వచ్చిన. రిషికొండ బీచ్లో షూట్ చేసిన, అక్కడ వాడిన అక్కడ ఆడేవాళ్ళ గురించి వాటర్ యాక్టివిటీస్ గురించి షూట్ చేసిన, అవి చూడండి. తర్వాత కైలాసగిరి వచ్చిన, కైలాసగిరికి రూపాయలు వెళ్ళిన. రూపాయలో ఒకరికి 150 రూపాయలు చొప్పున ఛార్జ్ చేసిండు రూపాయ. మళ్ళీ కైలాసగిరి ఎంట్రీ కావడానికి ఫస్ట్ 10 రూపీస్ టికెట్ తీసుకొని తర్వాత రూపాయకు 150 రూపీస్ టికెట్ తీసుకొని పైకి వెళ్ళాలి. కైలాసగిరి పైకి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ ఉన్న పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలు, అక్కడ ఉన్న అటువంటి జనాలు, అక్కడ ఉన్న యాక్టివిటీస్ మొత్తం షూట్ చేసిన, అవి కూడా చూడండి. దాని తర్వాత విశాఖపట్నంలో ఉన్న వీధులన్నీ నేను చూడాల్సిన ప్రదేశాలు అన్నీ మీకు కూడా చూస్తున్నా. మొత్తం వీడియో మొత్తం చూడండి. వీడియో మొత్తం చూసి వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోలకు నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను లైక్ చేయడం మాత్రం అసలే మర్చిపోకండి. దీని తర్వాత వీడియో కంటిన్యూ ఉంటుంది, మొత్తం చూడండి. వాయిస్ ఓవర్ ఏమి ఉండదు. థ్యాంక్ యూ. Thank you.
ఏదో సేప వేయండి అమ్మా అనేసి అంతే వేయగలం ఏమో కానీ మీరు ఒక పక్షులకి మాట్లాడాలి. మీరు కొంతేనే కదా మేము అమ్ముతాము, మేమే ఇంటికే నొప్పుకొని వెళ్ళిపోతామా? ఏం షాప్ బాబా అది? కూర ఎర్రగా ఉన్నది, బాగా ఎర్రగా ఉన్నది, టేస్ట్ బాగుంటుందా?
చేస్తున్నారు వరే, నేను అల్ల కూర్చో. మనకేటోరే ఎనిమిది ఒప్పారు ఎక్కినప్పుడు భయం అనిపించలే. వచ్చిన దగ్గరికి వచ్చిన ఎప్పుడులో పడ్డది అన్న మాపు కూడా ఊరు బొబ్బో దగ్గర 3 కిలోమీటర్ 4 కిలోమీటర్లు వచ్చినారా? పలచర బండి ఎక్కుతాదిరా. ఏం బండి ఒకటి ఎక్కేది లేదు అన్నా, ఇప్పుడు తీసుకుంటే మళ్ళీ రిటర్న్ రప్పేస్తారా మన వాళ్ళు? 150 అప్ అండ్ డౌన్ ఒక్కరికి.
అవసరం లేదు ఇక్కడేమి వెళ్ళాం. వెళ్ళి మన ఇప్పుడు బస్ స్టాప్